Telangana lo COVID udritito vidya saka keelaka nirnayalu teesukundi. JNTU lo 17 nunchi 22 varaku online classulu nirvahinchalani nirnayinchindi. Adhikarika uttarulu jari chesaru JNTU adhikarulu. Telangana loni anni vidya samsthalu ee nelakaru varaku online taragatulu nirvahinchanunnaru. COVID drushtya online taragatulu nirvahinchalani vidya saka sutraprayam nirnayam teesukundi. ఈ నెల 17 నుంచి ఈ నెల 31 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ నెల 20 వరకు కోవిడ్ ఆంక్షలను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. రేపు అధికారికంగా విద్యాశాఖ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోనోలో అందిస్తారు. మహేష్, ఉదయశ్రీ, తెలంగాణలో దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా కోవిడ్ ఉధృతి పెరుగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంక్షలు కూడా పొడిగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ నెల 20 వరకు కోవిడ్ సంబంధించినటువంటి ఆంక్షలను పొడిగించినటువంటి నేపథ్యం. దీంతో పాటు తెలంగాణ విద్యా సంస్థల విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతి సెలవులను కూడా పొడిగించినటువంటి నేపథ్యం ఏదైతే సంక్రాంతి సెలవులు 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వము ప్రకటించింది. 16 తర్వాత తెలంగాణలో విద్యా సంస్థల పరిస్థితి ఏంటనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ నెల 17వ తేదీ నుండి ఈ నెల ఆఖరి వరకు అంటే 31వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ను కూడా ప్రభుత్వానికి పంపించినటువంటి పరిస్థితి. అదే ఇప్పటికే వైద్య శాఖ కూడా కోవిడ్ సంబంధించినటువంటి చర్చ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జేఎన్టీయూ కూడా ఏదైతే ఈ నెల 17 నుండి 22వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని చెప్పేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయు యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, అదేవిధంగా ఎంసీఏ ఎంబీఏ కళాశాలకు సంబంధించినటువంటి కాలేజీల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని చెప్పేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా రేపు ఈ తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన వివరించేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. రేపు అధికారికంగా ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.